హలో అండి, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో మాట్లాడుతూ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగిందండి. అవేంటంటే, మొట్టమొదటిగా ఈయన మాట్లాడుతూ వాచ్మెన్ రంగయ్య వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో చూసి వాళ్ళ పేర్లతో సహా సిబిఐకి చెప్పాడు. సిబిఐ చార్జ్షీట్లో కూడా రంగయ్య చెప్పినట్టుగా వాళ్ళ పేర్లు, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టారు. వాళ్ళలో దస్తగిరి ఒకడు. అలాంటి నేర చరిత్ర ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారటం ఏంటి, ఇది ఎలా కుదురుతుంది? అలా అప్రూవర్గా మారి బెయిల్ పేద బయట ఉంటే, తన తండ్రిని చంపిన క్రూరమైన వ్యక్తి బెయిల్ పైన బయట ఉంటే సునీతారెడ్డి ఎందుకు మౌనంగా ఉంది అని ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ ప్రశ్న ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి రంగయ్య చెప్పినట్టుగా ఆ నలుగురే చంపారు అని నమ్ముతున్నట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఇక రెండవది ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ప్రకారం తన డ్రైవర్ని తొందరగా రమ్మన్నందుకు కోపం వచ్చి ఆ డ్రైవర్ నన్ను చంపబోతున్నాడు, ఈ డ్రైవర్ను మాత్రం వదలొద్దు అని రాశారు. అలాంటి లెటర్ని, ఆ లెటర్ ఉందని తెలిసి కూడా వైఎస్ సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి గారు ఎందుకు దాశారు? అంటే తన తండ్రి చివరి మాట చివరగా రాసినటువంటి దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయరా, దాన్ని కూడా నమ్మరా, ఎందుకు డ్రైవర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అడగడం జరిగింది. మరి ఈ ప్రశ్న ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు లెటర్లో రాసినట్టుగా ఈ డ్రైవరే చంపినట్టుగా నమ్ముతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఈ రెండు ప్రశ్నలే తీసుకుంటే కనుక, మొట్టమొదటగా వాచ్మెన్ రంగయ్య చెప్పినట్టు ఆ నలుగురే చంపినట్టు అవినాష్ రెడ్డి గారు నమ్ముతున్నారా, లేదు వివేకానంద రెడ్డి గారు లెటర్లో రాసినట్టుగా డ్రైవరే చంపాడు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు నమ్ముతున్నారా అనేది ఇక్కడ మనకు అర్థం కాని ప్రశ్న. ఇక మూడవ వితండమైనటువంటి వాదన ఏంటంటే, వివేకానంద రెడ్డి గారికి రెండవ భార్య ఉంది, ఆ రెండవ భార్యకి 8 కోట్ల రూపాయలు ఇద్దామని వివేకానంద రెడ్డి గారు అనుకుంటున్నారు, అందుకే వైఎస్ సునీత గారు ఆయన దగ్గర నుంచి చెక్ పవర్ తీసేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగి, ఇంకేం చెప్పారంటే ఈ గెయిన్ కోసమే సునీతారెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపుంటుంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా సునీతారెడ్డి గారు గెయిన్ కోసమే చంపాల్సి వస్తే, ఆల్రెడీ వైఎస్ షర్మిల గారు చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారు తన దగ్గర ఏమీ ఆస్తి లేదు, ఉన్న ఆస్తి అంతా వైఎస్ సునీతారెడ్డి గారికి ఇచ్చేసినట్టుగా చెప్పారు. ఇక కొద్దో గొప్ప ఉన్నా కానీ ఆ ఆస్తి యొక్క సైన్ పవర్ మొత్తం, చెక్ పవర్ మొత్తం వైఎస్ సునీతారెడ్డి గారు తీసేసుకున్నారు అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎలాంటి చెక్ పవరు లేని, ఏమాత్రం డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా 8 కోట్ల రూపాయలు తన రెండవ భార్యకి ఇస్తారని భయపడి సునీతారెడ్డి గారు చంపుండాలి? ఒకవేళ నిజంగానే సునీతారెడ్డి గారే కనుక చంపుంటే, ఆ నేరాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పైన వేయడానికి గల కారణం ఏంటి? అంటే సునీతారెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో వైరం ఉందా? ఆల్రెడీ నలుగురు జరిగిపోయారు, సిబిఐకి వాళ్ళ మీదే కేసు వెళ్ళిపోతుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగానే వైఎస్ సునీతారెడ్డి గారే గనక వివేకానంద రెడ్డి గారిని, తన తండ్రిని గనక క్రూరంగా చంపినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ మాకు అవసరం లేదు, మేమేసుకుంటాం, మా సిట్టు ఉంటుందని చెప్పి సిట్టేసి దాదాపు 11 నెలల పాటు ఆ సిట్లో ఒక్కటంటే ఒక్క విషయాన్ని కూడా బయటకు పెట్టకపోతే, అసలు ఆ విచారణ ముందుకు సాగకుండా దాన్ని తొంగలో తొక్కేస్తే, ఆ పరిస్థితుల్లో నిజంగానే వైఎస్ సునీతారెడ్డి గారే కనుక వివేకానంద రెడ్డి గారిని చంపినట్టయితే, అమ్మయ్యా నా అన్న జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడుతున్నాడు, నేను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుతున్నాడు అని చెప్పి ఆనందంతో ఆవిడ కాముగానే ఉండేది కదా. కాదు, నా తండ్రిని చంపింది ఎవరో తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐ వాళ్ళని ముందుకు వెళ్ళేటువంటి ఎందుకు ప్రయత్నం చేస్తుంది? దీన్ని బట్టి ఏమవుతున్నది ఉందంటే, వైఎస్ సునీత గారు ఈ విషయంలో చాలా అమాయకురాలు. కేవలం తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకోవాలనే ప్రయత్నంలో మాత్రమే ఆవిడ సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్ళి ఎవరు దోషులు, ఎవరు దీని వెనక ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ విధంగా విరుద్ధ ప్రకటనలు అయితే చేశారు, కానీ ఎప్పటి నుంచో ప్రజల్లోనూ, మీడియాలోనూ, ప్రతిపక్షాల్లోనూ, చివరికి సిబిఐ వాళ్ళ దగ్గర కూడా ఉన్నట్టు కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈయన ఏ రోజు కూడా సమాధానం చెప్పలేదు. అవేంటంటే, ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నువ్వు నీ చిన్న అన్న రక్తపు మడుగులో ఉంటే, తల ఒళ్ళంతా గాయాలతో ఉంటే, దాన్ని గుండెపోటని ఎలా చెప్పగలిగావు? నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఎలా గుండెపోటని చెప్పి ప్రచారం చేయించగలిగావు? సాక్షి మీడియా కూడా గుండెపోటని ఎలా చెప్పగలిగావు? రెండవది, నిజంగానే అక్కడ ఒక సంఘటన జరిగి ఉంటే, అది హత్యో ఆత్మహత్యో లేదు గుండెపోటో అని నీకు తెలియకపోతే ఎందుకు రక్తాన్ని కడిగేసి ఆధారాలని రూపుమార్చడానికి ప్రయత్నించారు? అలాగే ఆ ఎవరైతే ఆ డెడ్ బాడీ ఉందో ఆ బాడీని ఎందుకు కదిలించారు? అలాగే ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలని శుభ్రం చేశారు? ఆ డెడ్ బాడీకి కుట్లు ఎందుకు వేశారు? దాన్ని ఆల్రెడీ కూలర్లో ఎందుకు పెట్టారు? దాని మీద పూలతో ఎందుకు కప్పారు? ఇవన్నీ కనుక ఆలోచిస్తే ఎక్కడో ఏదో జరగాని తప్పు అవినాష్ రెడ్డి గారి వైపు నుంచి జరిగిందేమో, దీన్ని కవర్ చేసుకోవడానికి ఇలా
సందర్భం లేకుండా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు రకరకాల కథనాలతో మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది.